కరోనాతో హల్చల్ చేస్తున్న పార్దా గ్యాంగ్ వదంతుల్లో ఎటువంటి వాస్తవం లేదని జిల్లా ఎస్పీ త్రివిక్రమ వర్మ స్పష్టం చేశారు. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ పార్దా గ్యాంగ్ గ్రామాల్లో సంచరిస్తూ చిన్నారులను హత్య చేస్తున్నారని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. అనుమానితులపై దాడి చేయొద్దని, ఎవరిపైనా అనుమానంగా ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తున్నామని చెప్పారు. పార్తీ గ్యాంగ్, బీహార్ గ్యాంగ్, వీళ్ళు ఒంటరిగా ఉన్న వాళ్ళని, లేడీస్ని, వృద్ధులని, పిల్లల్ని కిరాతకంగా చంపుతారని సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేషన్ అవుతా ఉంది. వాళ్ళ దగ్గర మారణాయుధాలు ఉన్నాయని మీడియా ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇవన్నీ ఏ దాంట్లో కూడా వాస్తవం లేదు. దయచేసి దీన్ని నమ్మొద్దండి. ఏ విధమైన అనుమానం ఉన్నా కూడా మీ అందరికీ తెలుసు, డయల్ 100 నంబర్ ఉంది, డయల్ 100కి ఫోన్ చేయండి. మీరు ఎవరిని పట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఏ స్ట్రీట్లో ఏ ప్రాబ్లం ఉందని చెప్తే అక్కడికి రక్షకు వెంటనే వస్తుంది, లేకపోతే బ్లూ కోల్ట్ వస్తుంది, వచ్చి వాళ్ళని పికప్ చేసి వెరిఫై చేయడం జరుగుతుంది. దీని మీద ప్రజలు ఏ విధమైన ఎటువంటి అపోహలు, అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. నిన్నటి రోజున మన జిల్లాలో గత రెండు రోజులుగా మన జిల్లాలో 4 ఉదంతాలు మనం చూశాము. ఒకటి టెక్కలిలో ఒకటి ఉదంతం, అమ్దాలవలస, కాశీబుగ్గ, సీతంపేట. ఇవన్నీ కూడా పర్సనల్గా డిఎస్పీస్, ఎస్బీ వెరిఫై చేశారు. అమ్దాలవలసలో కొన్ని ఛానల్స్లో 10 గ్యాంగ్ బీహార్ గ్యాంగ్ తిరుగుతుందని చెప్పి సమాచారం ఇస్తున్నారు. మనం వెరిఫై చేస్తే మతిస్థిమితం లేని వ్యక్తి ఒకతను అస్సాం నుంచి అస్సాం భాషలో మాట్లాడుతున్నాడు. మతిస్థిమితం లేని వ్యక్తి అతను దొరికాడు. టెక్కలిలో కూడా ఒక మతిస్థిమితం లేని వ్యక్తి, కాశీబుగ్గలో కూడా అదే దొరుకుతుంది. సీతంపేటలో నేను ఒక పేపర్లో చదివాను, ఒక అమ్మాయిని ఇంట్లో పడుకునింటే ఒక పిల్లవాడిని లాగడానికి ప్రయత్నం చేసినట్టుగా, తర్వాత తల్లి రెసిస్ట్ చేసినట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. డిఎస్పీని వెంటనే పంపించడం జరిగింది, పాలకొండ డిఎస్పీని. అది ఏది కూడా ప్రూవ్ అయినట్టుగా ఎక్కడ తెలిసినట్లు లేదు. సో మీడియా ద్వారా కోరుకునేది, దయచేసి మీరు ఇటువంటి కథల్ని నమ్మొద్దండి. మీరు ప్రప్రథముగా చేయాల్సిన విషయాలు రెండున్నాయి. ఒకటి, వాట్సాప్ మెసేజెస్ని చూసి నేరాలు ఘోరాలు నమ్మొద్దు. రెండు, వెరిఫై చేసుకోకుండా దాన్ని ఫర్దర్గా ఫార్వర్డ్ చేయొద్దు. మూడు, మీకేదో అనుమానమైన వ్యక్తి కనపడినప్పుడు మీరు పట్టుకొని వాడిని కొట్టడము, చట్టాన్ని మీ చేతులు తీసుకోవడము, ఈ 3 కార్యక్రమాలు దయచేసి చేయొద్దండి. మీకు ఏ అనుమానం ఉన్నా కూడా దయచేసి మీరు పట్టుకోవద్దు, కొట్టొద్దు. పట్టుకుంటే కొడతారు, పట్టుకోవద్దు. డయల్ 100కి ఫోన్ చేయండి. మేము రాకపోతామా, మేము ఎక్కడ ఎంత త్వరగా అయినా నైట్ ఫోన్ చేస్తే వచ్చేస్తాం మేము. సో దయచేసి మీడియా ద్వారా నేను ప్రజలందరినీ కోరినది ఇది, వాట్సాప్ మెసేజ్ని నమ్మొద్దు, వచ్చిన మెసేజ్ని ఫార్వర్డ్ చేయొద్దు, స్ట్రేంజర్స్ వస్తే పికప్ చేయొద్దు, పట్టుకొని కొట్టొద్దు, డయల్ 100కి ఫోన్ చేయండి, మేమే వచ్చి వాళ్ళని పికప్ చేసుకొని పోతాం. సో ఇది ఈ యొక్క వాట్సాప్, ఫేస్బుక్, ఈ సోషల్ మాధ్యమాల్లో విపరీతంగా నడుస్తూ ఉంది. దయచేసి ఇది నమ్మొద్దండి. అంతేకాకుండా మనము లాస్ట్ కలెక్టర్ కాన్ఫరెన్స్ పోయిన తర్వాత, జిల్లా నుంచి మనము కలెక్టర్ గారు నేను పోయిన తర్వాత, సీఎం గారు, గవర్నర్ సీఎం గారు మీటింగ్ వెళ్ళిన తర్వాత, మనం ఇప్పుడు దాకా 103 బెల్ట్ షాప్ని క్లోజ్ చేశాము, 104 మందిని అరెస్ట్ చేశాము, 1745 బాటిల్స్ని సీజ్ చేశాము, 1, 7, 4, 5 బాటిల్స్ని సీజ్ చేశాము. ఇవన్నీ కూడా బెల్ట్ షాప్స్ మీద పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకున్న చర్యలు ఇవన్నీ కూడా.